వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. మంత్రి జోగినపల్లి సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మహబూబాబాద్ జిల్లా జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ముత్యాలమ్మ తల్లి గుడి వద్ద హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య, ఎమ్మెల్యే శంకర్ నాయక్ జర్నలిస్టులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ మానవ మనుగడకు మొక్కలే ప్రధానమని, ఢిల్లీలో ఆక్సిజన్ సెంటర్లు పెట్టుకుని గాలిని కొనుక్కునే దుస్థితి ఏర్పడిందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వన ప్రేమికుడు వెంకన్న, మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అంటే ఇప్పుడు నేను వద్దా, కిటిని పిలుస్తా, గంతే ఉంటా. గ్రీన్ ఛాలెంజ్ మరి విప్లవం లాగా కొనసాగుతుంది, ఒక ఉద్యమం లాగా కొనసాగుతుంది. మరి ఈరోజు టీయుడబ్ల్యూజే అల్లనారాయణ గారి ముందు జర్నలిస్టులు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మొక్కలు పెట్టడం ఇట్లాంటి కార్యక్రమం చేపట్టారు. ఈరోజు మహబూబాబాద్ జిల్లాలో కూడా జర్నలిస్టులు అందరూ ఇక్కడ ముత్యాలమ్మ గుడి దగ్గర మంచి ప్లేస్ ఉంది, మంచి నీడనిచ్చే చెట్లు ఇవన్నీ పెడుతున్నారు. నిజంగా మరి హరితహారం ఈ సంవత్సరం అంటే మరి స్వచ్ఛందంగా అన్ని చోట్ల కూడా కొంత లిమిటెడ్ సంఖ్యలో పెట్టినప్పటికీ కూడా మంచిగా కాపాడి 100% సర్వైవల్ ఉండేటట్టు చేస్తుంది. మా జిల్లాలో కూడా ప్రతి గ్రామంలో కూడా ఎవెన్యూ ప్లాంటేషన్ పెట్టాం, 200-300 మొక్కలు అట్లా పెట్టాం. అట్లాగే జర్నలిస్టులు కూడా వారు స్వచ్ఛంగా ముఖ్యంగా ఇక్కడ ఖాళీ ప్రదేశం అంతా కూడా మొక్కలు నేను ఈ సందర్భంగా అందరికీ అభినందిస్తూ ఈ ఛాలెంజ్, గ్రీన్ ఛాలెంజ్ ఇట్లనే కొనసాగుతుంది. మీడియా మిత్రులు, TUWJH 143 జర్నలిస్టు గ్రీన్ ఛాలెంజ్లో మా గౌరవ పెద్దలు ఎంపీ ద్వారా గౌరవశ్రీ సంతోష్ కుమార్ గారు ఛాలెంజ్ చేశారు. దీంట్లో భాగంగా గౌరవ పెద్దలు అల్లంనారాయణ గారు ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆ భాగంలోనే ఇవాళ నా మానుకోట ముద్దు బిడ్డలు, నా మానుకోట జర్నలిస్టులు ఇవాళ పాల్గొని చాలా బ్రహ్మాండంగా గ్రీన్ ఛాలెంజ్లో పాల్గొని అద్భుతంగా మొక్కలు నాటడం జరుగుతుంది. దీంట్లో నాకు అతిథిగా పిలిచి మొక్కలు నాటుతున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతకుముందు గౌరవ పెద్దలు సీనియర్ నాయకులు కుటయ్య గారు మాట్లాడినట్టు, అలాగే చరిత్రలో ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు చేయని విధంగా మన ప్రియతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మనసున్న మహారాజు బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత పేదల పెన్నిటి గౌరవశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు హరితహారం పెట్టాలి, భావి తరాల కోసం మనము వాళ్ళను చూడాలి అని చెప్పేసి గత 4-5 సంవత్సరాల నుంచి హరితహారం మనమందరం మొక్కలు నాటుతున్నాం. గతంలో మనమందరం చూసాం, చిన్నప్పుడు 33% అడవులు ఉండేటి, రాను రాను రోజులు అంతరించిపోయినాయి. ఇవాళ 15% అడవులు కూడా లేవు. ఇవాళ కోతులు మన ఊర్లో ఎందుకు వస్తున్నాయి, వర్షాలు ఎందుకు కురుస్తలేవు అనేది మనం ఆలోచించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన లేవు ఉంది. ఇవాళ అడవులు బాగుంటేనే ఇవాళ వర్షాలు బాగొస్తాయి. ఇవాళ ఈ కోతులు, ఈ జంతువులు అడవులలో ఉండే జంతువులు అడవులలోనే ఉంటాయి. కాబట్టి దయచేసి నా జర్నలిస్టు మిత్రులతో పాటు ప్రతి హ్యూమన్ బీయింగ్, ప్రతి మన రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు విపరీతమైనటువంటి దానికి క్రేజ్ వచ్చింది. అది మన రాష్ట్రాలు దాటి అది మొత్తం భారతదేశం మొత్తం కూడా వ్యాపించిన పరిస్థితి నాడు వచ్చింది. దాన్ని ప్రతి ఒక్కరు స్వీకరిస్తారు. గతంలో మన ఎమ్మెల్యే గారు, తర్వాత మన కలెక్టర్ గారు కూడా దీన్ని స్వీకరించారు. ప్రధానమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఈనాడు మనిషి యొక్క మనుగడ, మనిషికి సంబంధించినట్టు చూసినప్పుడు ఇలా శాస్త్ర సాంకేతిక అనేకమైన అభివృద్ధి అయింది. ప్రపంచాన్ని శాసించే స్థాయికి వచ్చినటువంటి మనిషి చివరికి తన బతుకు జరుగు సంబంధించినటువంటి సమస్య చాలా తీవ్రమైపోయింది. తను బతకాలి అంటే ముందు చెట్లు సంబంధించినట్టు ఉంది, చెట్టుతో ముడిపడ్డది ఇలా. అంటే గతంలో మనకు సంబంధించిన పాత సమస్యలు ఉన్నాయి. మహిళ పాకీరుకు సంబంధించినటువంటి తన సంబంధించినటువంటి జీవితానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో అది చెట్టు త్వరలో ఉన్నటువంటి ప్రాణం ఉన్నట్టు, ఈనాడు మనిషి యొక్క జీవితం చెట్టుతో ముడిపడ్డది. చెట్టు కనుక లేకపోతే మనిషి జీవితం కూడా కొలాప్స్ అయ్యే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో మన సంబంధించిన
దిశ కేసులో దోషులను వెంటనే శిక్షించాలని జేఎన్టీయు యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. నిందితులకు వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ, మీ వల్ల కాకపోతే నిందితులను మాకు వదిలేయండి, మేం చూసుకుంటామంటూ పోలీసులను హెచ్చరించారు. విచక్షణారహితంగా అమ్మాయిల పట్ల చేస్తున్న దాడులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కొత్త చట్టాన్ని తీసుకువచ్చి నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. మేడ్చల్ జిల్లా అధ్యక్షుణ్ణి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాదు, ఓవరాల్ గా ఇండియాలో చూస్తే కూడా అనేక అమ్మాయిల పట్ల చాలా చురుకుగా భావన కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు అమ్మాయి పట్ల చాలా హత్యలు కానీ లేకపోతే చాలా ఇబ్బందులు కానీ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక కంపెనీలో ఇంటర్వ్యూ అయినా కానీ నువ్వు నాతోటి ఈరోజు కమిట్మెంట్ అయితే నీకు ఈ ఉద్యోగం జరుగుతాయి అంటే ఈరోజు అమ్మాయిల పట్ల ఏ రకంగా వివక్ష జరుగుతుందో మనకు అనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజు అమ్మాయిల పట్ల ఒక రెస్పెక్ట్ లేకపోతే ఒక గౌరవం కల్పించాలని ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంది. చదువుకుంటే వాడికి అవేర్నెస్ తెలుస్తుంది, వాడి వాళ్ళ అమ్మ గురించి తెలుస్తుంది, వాళ్ళ చెల్లె గురించి తెలుస్తుంది, వాళ్ళ అక్క గురించి తెలుస్తుంది. అంటే వాళ్ళకు స్త్రీల పట్ల గౌరవం ఏ రకంగా ఇవ్వాలో కూడా ప్రతి ఒక్కరికి తెలవాల్సిన అవసరం ఈరోజు ఉంది. సో ఈరోజు హత్య చేయబడినటువంటి అమ్మాయిలకు వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేము ఎస్ఎఫ్ఐగా మేము పోరాడుతూనే ఉంటామని మేము తెలియజేస్తున్నాం. సంఘటన జరిగినప్పటి నుంచి మనసులో ఏదో తెలియని నోటు, ఏదో తెలియని బాధ. మా డాడీకి మేము ముగ్గురం కూతుర్లము. అన్నప్పుడు మా డాడీ ఎంత బాధపడాలి ఒకవేళ ఈ సంఘటన చూస్తే. మా డాడీ నాకు ఫోన్ చేసి చెప్తున్నారు బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త 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 అని. ఎన్నిసార్లు జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సరే రేపిస్ట్లు అంటున్నారు. సరే ఇప్పుడు గవర్నమెంట్ మరి అట్లాంటి తీసుకున్నప్పుడు అన్నని జైల్లో పెడుతున్నారు, ఆయన మైనర్ అని జైల్లో పెడుతున్నారు, మేపుతున్నారు, దున్నా పోతులా మేపండి అందరినీ. సరేనా? మీరు బయట ఆయన కొన్ని రోజులు అయిపోయాక ఈ సంఘటన ఒక 10-15 సంవత్సరాలు అయిపోయినాక ఈ సంఘటన మర్చిపోతారు. ఆ జైల్లో మేపిన వాళ్ళని మాత్రం మళ్ళీ బయటకు వెళ్తారు. మళ్ళీ బయటకు వెళ్ళినాక వాళ్ళు ఆ సంఘటన చేయరు అని ఏమన్నా ఎవరన్నా గ్యారంటీ ఇస్తారా? సరే పోలీసు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు మన గ్యారంటీ ఇస్తారా? వారు ఖచ్చితంగా ఇవ్వలేరు, ఫర్ షోర్గా వాళ్ళు ఇవ్వలేరు. కాబట్టి ఆ రేపిస్తాను అప్పటికప్పుడే చంపండి. వేరే దేశాలలో ఇలాంటి సంఘటన జరిగితే వాళ్ళని అప్పటికప్పుడు గన్ను తీసి కాలుస్తున్నారు. మరి ఇండియాలో ఏమైంది? కాలుస్తే ఏం పోతుంది? అరే ఒక్క మనిషి పోవడం వల్ల పాపులేషన్ తగ్గుతాయని ఎవ్వడు అనుకోడు. పాపులేషన్ తగ్గించండి, పోయేదేం లేదు. ఇట్లాంటి వాళ్ళతో మన ఇండియా ఇంకా డెవలపింగ్ కంట్రీ అని ఎందుకు అంటున్నారు? ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల మహిళలు ముందుకు రాకపోవడం వల్లనే ఇండియా ఇంకా డెవలపింగ్ కంట్రీ. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే మగవాళ్ళు చాలా పనులు చేస్తున్నారు, మగవాళ్ళే ఇండియాని డెవలప్ చేస్తున్నారు అని అంటున్నారు. అరే మరి పివి సింధు వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా ఆడవాళ్ళు కదా. ఒలింపిక్స్ సివిల్ మెడల్ గోల్డ్ మెడల్ తెచ్చుకున్న ఎవరు? వీళ్ళు ఆడవాళ్ళు కదా. మగవాళ్ళు ఎవరు తెచ్చుకున్నారండి మాట్లాడటానికి? అందుకే నేను ఏం చెప్తున్నానంటే సరే అమ్మాయిలు జాగ్రత్తగానే ఉంటారు, కానీ అబ్బాయిలకి ఇంత బుద్ధి మేపండి. అరే మీ పేరెంట్స్ ఏం చేస్తున్నారండి? మీ ఇంట్లో పడుకులున్న అందరి పేరెంట్స్ కి చెప్తున్నారు. ఆడపిల్లలు ఎందుకు భయపడుతున్నారంటే ఈ మగపిల్లలు చేసే వాళ్ళు దాని వల్లనే భయపడుతున్నారు. కాబట్టి ఫస్ట్ మీ మగపిల్లలకి ఇంత బుద్ధి చేయండి. వాళ్ళు కూడా ఒక అక్కలాగా చూడండి, లేదంటే తనను కూడా ఒక చెల్లిలాగా చూడండి. సరే బయట ఒకసారి నైట్ టైంలో ఏమన్నా కష్టాలు వస్తే దాన్ని సాల్వ్ చేయమని చెప్పండి, తప్ప వాళ్ళని రేపులు చేసి ఏందండి? చిన్న చిన్న పిల్లలు, 6 సంవత్సరాల పిల్లలు, 6 నెలల పిల్లల్ని రేపడమేంటి కలిసి? అందుకే నేను ఏం చెప్తున్నానంటే ఇండియా ఫస్ట్ మగవాళ్ళందరూ ఫస్ట్ బుద్ధి తెచ్చుకోండి. ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఇంత తప్పు చేస్తున్నారంటే సిగ్గు చేయడం మన ఇండియాకి. అందుకే ఇండియా ఇంకా డెవలపింగ్ కంట్రీ మాత్రమే. సో వి వాంట్ జస్టిస్, సేఫ్ గర్ల్స్, సేఫ్ ఇండియా. బాధపడుతున్నాము, మనసులో బాధపడుతున్నాము, కానీ ఏం చేయలేని పరిస్థితి. చేయాల్సిందంతా చేయాల్సిన వాళ్ళే చేయలేకుండా ఉన్నారు. చేసిన వాళ్ళని రిమాండ్లో పెట్టడం, వాళ్ళకి తిండి పెట్టడం, బాగా మేపుతున్నారు. సరే మేపండి, ఎన్ని రోజులు మేపుతారో మేపండి. మీకు చేత కాదంటే మాకు చెప్పండి, బయటికి వదిలేండి, మేమైనా చూసుకుంటాము. వాళ్ళని ఎన్ని రోజులు మేపుతారు, అన్ని రోజులు. ఇంతకుముందు మన పూర్వంలో జరిగిన చాలా ఇన్సిడెంట్స్ని చూస్తే కూడా ఇలాగే నిందితుల్ని వదిలేయడం, అలా చేయడం వల్లనే ఇంకా జరుగుతున్నాయి. ఇంకా మద్యం గురించి మాట్లాడాలండి. తాగిన మత్తులో ఏం చేస్తున్నారు, ఏం చేయట్లేదు అనేది వాళ్ళకే తెలియట్లేదు. మినిమం ఒక అమ్మాయికి ఇచ్చే రెస్పెక్ట్, తను నడి రోడ్డులో ఉంటే తనకు ఒక చేయూత ఇవ్వండి. అంతేకాని దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఇలా రేప్ అటెంప్ట్స్ చేయడము, రేపులు చేయడము, కాల్చి చంపడం అనేది మన కంట్రీ ఎంత దిగి చదిపోతుందో చెప్తున్నాను. సో ప్లీజ్ ట్రై టు సేవ్ గర్ల్స్ అండ్ ఎడ్యుకేటెడ్ మెన్.
ములుగు ఎంపీడీఓ కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను ఎమ్మెల్యే సీతక్క పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, జెడ్పీటీసీ భవానీ, జెడ్పీ కో ఆప్షన్ సభ్యులు రియాజ్ మీర్జా, ఎంపీపీ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఒక సింగిల్ పైసా కూడా మీ ఇళ్ళ కింద ఇవ్వద్దు అని మీరు చెప్పులు తీసుకున్న అవ్వలందరూ కూడా అక్కలందరూ కూడా మిగతా పెద్దలు చేయబోయేటువంటి తల్లిదండ్రులకు చెప్పండి. దానివల్ల ఈ దళారుల వ్యవస్థ మొత్తం కూడా పోతుంది. ఈ మధ్య దళారులు చేయబట్టి ఇల్లు ఇప్పిస్తామని, డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని, కళ్యాణకి ఇప్పిస్తామని, షాదీ ముబారక్ ఇప్పిస్తామని చెప్పేసి 5 నుంచి 10 వేలు వసూలు చేస్తున్నమాట వాస్తవం. ఇట్లాంటి బ్రోకర్ కాలను మీరు ఎంకరేజ్ చేయకండి. వాడు కనుక ఎవడనే కనుక మీ ఇప్పిస్తామని వస్తే మీరు చెప్పనుకొని కొట్టండి. అంతే తప్ప ఈ దళారు లేకుండా, దళారుల ప్రభావం లేకుండా ఇది సజావుగా ఈ సంక్షేమ కార్యక్రమాన్ని మీ ఇంటికే చేర్చేటువంటి కార్యక్రమాన్ని అధికారులు తీసుకుంటారు కాబట్టి మధ్య దళాన్ని ఏమాత్రం కూడా ఆశ్రయించొద్దని చెప్పేసి మరొకసారి నేను మీకు మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఎవరి ప్రమేయం ఉండదు ఇక్కడ కాబట్టి ఇక్కడ విఆర్ఓ గారు, తర్వాత ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు, ఎమ్మెల్యే గారి సంతకం, నా సంతకం, తర్వాత ఆర్డీఓ గారి దగ్గర పోతుంది. మరి అక్కడ నుంచి వస్తాయి. ఇందులో కొంతమంది ఎవరన్నా మీకు అట్లాంటి మోసపూరిత మాటలు చెప్తే నమ్మకండి, వేరే వాళ్ళకు కూడా చెప్పండి. మీరే పెళ్లి చేసి ఖర్చయింది కాబట్టి సరే ప్రభుత్వం నుంచి సహకారం మనకు అందుతున్నప్పుడు అందులో మరి వేరే వాళ్ళకి అవకాశం లేకుండా మనం నేరుగా అందుకునేంత స్వేచ్ఛ మీకు ఉంది. ఇక్కడ ఎవరం కూడా అందరం మీ బిడ్డలమే కాబట్టి మీకు అందరికి అందుబాటులో ప్రభుత్వం నుంచి గానీ ఏ రకంగా ఎలాంటి సంక్షేమ పథకాలు వచ్చినా మీకు నేరుగా అందాలనే ఉంటారు తప్ప మిమ్మల్ని ఆలస్యం చేయాలని, ఆఫీసులో చుట్టూ తిప్పాలని, మా ఇళ్ల చుట్టూ తిప్పుకోవాలని ఎక్కడ కూడా మాకు ఉండదు. మీరు నేరుగా కూడా మరి ఎంఆర్ఓ గారి దగ్గర కానీ నా దగ్గర కానీ లేకుంటే జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి వారి దగ్గర కానీ మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా చెప్పొచ్చు. అట్లా ఏం లేదు. రాజకీయాలకు అతీతంగా మేమందరం కలిసికట్టుగా మీకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు గాని, అభివృద్ధి గాని, ఏ విషయమైనా అండదండగా ఉంటాం మహిళలకని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ పథకంలో 150,000 రూపాయల మరి ఆదాయం ఉన్నటువంటి వాళ్లకు ఈ పథకం కింద అర్హులుగా ఉన్నారు. అదే విధంగా చిన్నపిల్లలకు పెళ్లిళ్లు చేస్తే మరి అమ్మాయి ఆరోగ్యం పాడైతుంది, అనేక రకాల కుటుంబ సమస్యలు వస్తాయి. మరి చిన్నపిల్లలకు మళ్ళీ చిన్నపిల్లలు పుట్టడం ఇవన్నీ కూడా ఇబ్బందికరం. ఆ భారం అంతా కూడా మళ్ళీ మీరు పెళ్లి చేసినటువంటి తల్లిదండ్రుల మీదనే పడుతుంది, అమ్మాయి ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతుంది. కాబట్టి ప్రభుత్వము 18 సంవత్సరాలు నిండితేనే, అమ్మాయికి నిండితేనే పెళ్లి చేయాలి, అప్పుడే ఈ కళ్యాణ లక్ష్మి చెక్కు అనేటువంటి ఒక చట్టం అంటే నిబంధన కూడా ఉంది, రూల్ కూడా ఉంది. కాబట్టి మీరందరూ కూడా సద్వినియోగం చేసుకుని చక్కగా వాడుకొని ఇచ్చినటువంటి చెక్కులు ఓ 2 జిరాక్స్ తీసుకొని ఒరిజినల్ బ్యాంక్ లో వేసుకొని జిరాక్స్ మీ దగ్గర పెట్టుకోండి. ఏదైనా అటు ఇటు మిస్ అయినా కూడా జిరాక్స్ మీకు ఆధారంగా ఉంటది కాబట్టి మళ్ళీ వేరే ఇబ్బందులు రాకుండా ఉంటది. ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా ఎంఆర్ఓ గారు కూడా మీకు నేరుగా అందుబాటులో ఉంటారని తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చిన మీ అందరికి పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు. అదే విధంగా కొంతమంది ఎక్కడైనా ఆగితే నేరుగా అడగండి, కానీ మేము ఎక్కడ కూడా మీకు వచ్చినాయి అంటే సంతకాలు కూడా ఇమీడియట్ గా పెట్టేస్తున్నా. నేను కూడా తిప్పుకోను. ఎప్పుడు ఇట్లా కళ్యాణలక్ష్మి చెక్కులు వచ్చినాయంటే పాపం బీసీలు అయితే చాలా రోజులుగా ఎదురు చూస్తా ఉన్నారు కాబట్టి అందుకోసమే అందుబాటులో ఉన్నాం. యాక్చువల్ గా బయటికి పోయే ప్రోగ్రామ్ ఉన్నప్పటికీ కూడా కాబట్టి మీరు అందరు సద్వినియోగం చేసుకోవాలని మీ అందరికి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ న్యూస్.